జగన్ గెలుస్తాడు జనం గెలుస్తారు పవన్ కళ్యాణ్ అసలు ఆయన దాని తెలిస్తే ఈ స్థాయి ఏంటి ఎట్లా అంటాడు ఆయన మాట్లాడటం కుదరదు ఎతడి మనిషి గౌరవత్వం కుదరదు ఎందుకంటే మనిషి జన్మెత్తాక ఏ మనిషి అయినా ఎతడి మనిషిని గౌరవించాలి జగన్ గారు ఏమంటాడు మీరు మీరు జనాన్ని దేవుళ్ళు అంటాడు మీరు అంటాడు ఈయనేమంటాడు నువ్వు అంటావు ఆయనకి ఈయనకి పోలికేడ ఉంది ఇప్పుడు ఒక సారా సాంప్రదాయం కుటుంబం వాళ్ళది మొదటి నుంచి ఆస్తులు ఉన్నాయి ఇవాళ ఆస్తులు ఉన్నాయి ఆయాల ఉన్నాయి ఇవాళ ఉన్నాయి ఇక నూజేడు ఏరియాకి వచ్చేపాటికి నూజేడు సంస్థానం తరఫున పూర్వం బోల్డ్ ఆస్తి ఉంది లోకేష్ పుట్టేటప్పటిక లోకేష్ అన్నాడు ఈ మధ్య అందుకు చెబుతున్నది లోకేశు దోసుకుంటున్నాడు కొడుకు అన్నాడు లోకేష్ పుట్టేటప్పటికి లోకేష్ కుటుంబానికి అంత ఆస్తి ఉంది నూజేడు రాజాలకు అంత ఆస్తి ఉంది వీళ్ళు ఎన్ని వేల కోట్లు దాన ధర్మం చేశారో ఆయన ఎన్ని వేల కోట్లు సంపాదించాడు ఇక్కడ ఊరినే బేజారు చేసుకుంటే ఎవరి దోపిడీదారులు ఎవరు మంచోడు తెలిపా అర్థం అయిపోతుంది పవన్ కళ్యాణ్ దేవి ఉండదు చంద్రబాబు నాయుడుది ఉండదు జగన్ గెలుపుతాడు జనం గెలుపుతారు ఎక్కడ ఎఫెక్ట్ ఉండదు ఇది ప్రజా పరిపాలన ఎక్కడ ఎఫెక్ట్ ఉండదు జనం తిన్న మనిషి మరిచిపోడు పేదోడు ఎప్పుడు కూడా పేదోళ్ళ రాజ్యం ఇది టీడీపీ జెండా ఎగిరిద్దని ఎప్పుడు ఎగరదు ఇప్పుడే కాదు ఎప్పుడు ఎగరదు అసలు సమస్య లేదు అది ప్రతాప్ నాయన్ గారు గెలుపుతాడు.